మొయినాబాద్ ఫామ్ హౌస్ ఆ పేరు వింటేనే సంచలనం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు కొనుగోలు చేశారన్న ఆరోపణలకు వేదికగా మసకపారిన రాజకీయ చరిత్రలో నిలిచిపోయింది. 2022లో దేశ రాజకీయాలను ఉలిక్కిపడేలా ఈ సంఘటన సాగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అందుకు కేంద్ర బిందువుగా మారడం ఒకటైతే, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాని మోదీ టీంను టార్గెట్ చేస్తూ బుక్ చేయాలన్నదే అన్నట్లుగా సాగిన కొనుగోలు కుట్ర కేసులో ఏకంగా ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా చర్చగా మారింది. అప్పటి సర్కారు అడ్డగోలు పాలనలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా తొలి బాధిత పార్టీ కూడా బీజేపీనేనా అన్న సందేహం కూడా కలుగుతోంది. మొత్తం 400 కోట్ల డీల్. అందులోనూ ఏకంగా ఓ ఎమ్మెల్యే ఫామ్ హౌజ్లోనే సీన్ అంతా కేసీఆర్ పార్టీకి చెందిన అచ్చంపేట అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలను బీజేపీలో చేర్చుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే కేసులో ట్విస్ట్ ఏంటంటే, ఏదైనా ఆరోపణలు వచ్చాయో ఆ వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాషాయి తీర్థం పుచ్చుకోవాలన్నది ప్లాన్ అంటూ అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వ్యవహారం కాస్త సీరియస్ అవ్వటం, ఏకంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కొన్నింటి వీడియో క్లిప్లు మీడియా ముందు తీసుకువచ్చారు. అయితే పోలీసులు ఇవ్వాల్సిన సమాచారం నాటి ప్రగతి భవన్కు ఎలా చేరాయన్నది నేటికి మిస్టరీనే. ఇక కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు పార్టీల మధ్య మాటలను పెంచింది. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే వరకు వెళ్ళింది. మరోవైపు న్యాయస్థానంలో కేసులు నడిచాయి. పోలీసులు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మాటల్లో కోట్లకు డీళ్లు అన్నారే కానీ సంఘటన ప్రాంతంలో దొరికిందని చెప్పిన నగదుపై మాత్రం పోలీసులు పెద్దగా స్పష్టత ఇవ్వలేదు. జరిగిందంతా నాటకంలో పాత్రగానే సాగింది. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యేని 100 కోట్లతో కొనుగోలు చేసినంత మాత్రాన అప్పటి సర్కార్ కూలేదేమీ లేదు. ఆరోపణలు వచ్చిన పార్టీకి వచ్చేదేమీ లేదు. కేవలం రాజకీయ అంశంగానే ప్రధానంగా కుట్ర కేసు దొరలటం ప్రజలను విస్మయానికి గురిచేసింది. హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో మరిన్ని కీలక అంశాలు బయటపడ్డాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రను వ్యూహాత్మకంగా భగ్నం చేసినట్లు కోర్టుకు నివేదించారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో 4 చోట్ల రహస్య కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నిందితుల నుంచి ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రతిపాదన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వచ్చిందని, దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. వ్యూహాత్మకంగా మొయినాబాద్ ఫామ్ హౌజ్లో ముందే 4 రహస్య కెమెరాలను ఏర్పాటు చేశాం. రోహిత్ రెడ్డి జేబులో 2 వాయిస్ రికార్డులను పెట్టుకుని డీల్ సాగిందని, ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉండబోవని నిందితులు భరోసా ఇచ్చారని కోర్టుకు ఏజీ తెలిపారు. We'll be right back.
ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలను కలవడానికి వచ్చిన సతీష్ శర్మ, సింహయాజీ, నందకుమార్లలో ఒకరితో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి గతంలో పరిచయం ఉంది. సీన్ లోకి కర్ణాటక బీజేపీకి చెందిన బిఎల్ సంతోష్ అనే కీలక నేతను తీసుకువచ్చారు. ఇక్కడే కేసీఆర్ అంతరంగికులు స్కెచ్ వేశారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని ముందస్తుగా చేరవేశారు. అనంతరం జరిగిన ఘటనను బీజేపీకి అంటగట్టేందుకు పెద్ద ప్లాన్ వేశారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఎమ్మెల్యేల ప్రలోభాల అంశం రాజకీయంగా వాడుకోవచ్చన్నది కొంతమంది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా సాగిందని ఊహాగానాలు సైతం ఊపందుకున్నాయి. ఇందుకు ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ వాడిందని రాజకీయ వర్గాల్లో చర్చలు ఇటీవల ఊపందుకున్నాయి. ప్రస్తుతానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే కీలక నిందితుడితో పాటు అందిన సమాచారం ప్రకారం మొత్తం 12 మందిని గుర్తించారు. వారిలో కొంతమంది జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. అప్పటి బీఆర్ఎస్కి చెందిన 4 ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారు అనే విషయాన్ని వాళ్ల ఫోన్ ట్యాప్ చేసి తెలుసుకుని వాళ్ళని పిలిపించి బెదిరించిన వెనుక బీజేపీ వాళ్లను కొనటానికి ప్రయత్నం చేస్తున్నట్లు డ్రామా సృష్టించారు. దీంతో సైబరాబాద్ సిపిని రంగంలోకి దింపి అరెస్టు చేశారు. కేసీఆర్ సైతం వ్యవహారంలో ఊగిపోయారు. హడావుడి చేసి కొన్ని వీడియోలను మీడియా ముందుంచి కోర్టులో చివాట్లు సైతం తిన్నారు. ఇక్కడే పలు అనుమానాలు కూడా వస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే అప్పటి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా పోలీసుల బృందంతో మొయినాబాద్ ఫామ్ హౌస్లో ప్రత్యక్షం కావటం పెద్ద సంచలనమనే చెప్పాలి. కేవలం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఉండాలని ప్రతిపక్షాలు నామరూపం లేకుండా చేసేందుకు నాటి గులాబీ సర్కార్ పెద్ద జగన్ నాటకానికి తెరలేపిందని, అందుకు టెలిఫోన్ ట్యాపింగ్ తమకు అనుకూలంగా ఉపయోగించుకుందని భావించాలి. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐ లేదా ప్రత్యేక విచారణ బృందం సిట్ చేత విచారణ జరిపించాలని బీజేపీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల్లో వేసే ఎత్తుగడలను కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని పావులా వాడుకున్నారు. బీజేపీలో చేరదలుచుకున్న ఎమ్మెల్యేల సమాచారాన్ని ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న నాటి బీఆర్ఎస్ పెద్దలు చక్రం తిప్పి వ్యవహారాన్ని బీజేపీని మలినం చేయాలనుకునే కుట్రకు తెరలేపారనేది రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ కొల్లి అరవింద్ గారు అందిస్తారు. అరవింద్ గారు చెప్పండి, తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనూహ్యమైన పేర్లు బయటకు వస్తున్నాయి. అలాగే ఇటు మాజీ సైబరాబాద్ కమిషనర్ ఆధ్వర్యంలోనే ఒక సెల్ ఏర్పాటు చేశారని, దాని ద్వారానే ఫామ్ హౌస్ తతంగం కూడా నడిపారని రాజకీయ వర్గాల్లో వైపు చర్చ జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? యా, తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కేసు అనే క్రమంలో మీరు చేసినటువంటి ఆ క్రియేషన్, అంటే దాన్ని ఏదైతే ఉందో, ఆ పేరు ఏదైతే పెట్టారో అది రియల్గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మొత్తం తెలంగాణ రాజకీయాలనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాలని ఈ కేసు ఎంత సంచలనంగా మారింది, ఎంత ప్రభావశీలంగా మారింది అనేది ఒక పక్క చూస్తుంటే, గతంలో ఫామ్ హౌస్ విషయంలో, ఫామ్ హౌస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు విషయంలో కూడా జాతీయ రాజకీయాలని మొత్తాన్ని టార్గెట్ చేయాలని కేసీఆర్ చూశారు. అందులో భాగంగానే బీజేపీ యొక్క పలువురు సీనియర్ నాయకులు, ప్రధానితో సహా పలువురు సీనియర్ నాయకుల యొక్క వీడియోల్ని ప్రదర్శిస్తూ, అదే సందర్భంలో కేసులో ఎవిడెన్స్గా ఉండాల్సినటువంటి వీడియోల్ని కూడా ప్రదర్శిస్తూ చివరికి హైకోర్టు ఆయనని చివాట్లు పెట్టేదాకా వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ గమనించాలి. అయితే
ఈ ఇప్పుడు ఈ వ్యవహారం, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంత విస్తృతంగా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సైబరాబాద్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక సెల్ ఏర్పాటు చేసి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్, దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఫోర్స్ పనిచేసింది, ఒక టీం పనిచేసింది అన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రధానమైనటువంటి చర్చలోకి వచ్చినటువంటి అంశం, అంటే దీనికి లింక్గా ఆలోచిస్తున్నటువంటి అంశం మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించినటువంటి అంశం. ముందుగానే ఎమ్మెల్యేలు బీజేపీ వైపు ఎమ్మెల్యేలు వెళుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకొని చివరికి వాళ్ళనే వాళ్ళతోటే వాళ్ళనే బెదిరించి వాళ్ళని పావులుగా వాడి దీన్ని మొత్తాన్ని తతంగాన్ని నడిపారు అనేటటువంటి ఊహాగానాలు అయితే ఖచ్చితంగా సాగుతున్నటువంటి పరిస్థితే ఉంది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ అంశం కేవలం ఎన్నికలు, ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయాలు, రాజకీయాలతో పాటు ఉండేటటువంటి వ్యవహారంతో కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తాము మాత్రమే ఉండేలాగా, మిగతా పార్టీలన్నిటినీ పూర్తి స్థాయిలో జీరో చేసేలాగా ఉండటానికి కేసీఆర్ వేసినటువంటి రాజకీయ మంత్రాంగంలో భాగంగా మొయినాబాద్ కేసు వచ్చింది అనేది అప్పట్లో కూడా కొన్ని రాజకీయ ఊహాగానాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత, ప్రణీత్రావుతో మొదలైనటువంటి ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు వ్యవహారాన్ని అంటే గతంలో జరిగినటువంటి ప్రతి వ్యవహారాన్ని, రాజకీయ యంత్రాంగాన్ని, రాజకీయ మంత్రాంగాన్ని వీటన్నిటిని రిలేట్ చేసి చూసేటటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఈ రిలేట్ చేసే క్రమంలోనే ఇప్పుడు తెలంగాణలో విస్తృతంగా ఉధృతంగా జరుగుతున్నటువంటి చర్చల్లో ఇది కూడా ఒకటి కీలకంగా భావించాలి. కేసీఆర్ తన ఫోన్ ట్యాపింగ్ టీం ద్వారా వచ్చినటువంటి సమాచారంతో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ముందుగానే తెలుసుకుని చివరికి వాళ్ళనే పావులుగా వాడి బీజేపీని బద్నాం చేయడానికి కేసును వాడారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రధానమైనటువంటి చర్చ. ఈ చర్చ నుంచి మనం తీసుకోవాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే, చివరికి ఈ అంశంలో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి అస్త్రాన్ని దుర్వినియోగపరిచింది గత ప్రభుత్వం అనేది చాలా క్లియర్ సుజాత. అరవింద్, అలాగే ఫామ్ హౌస్ ఘటన సమయంలో హుటాహుటిన అప్పటి సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర అనుమానాలు వ్యక్తమయ్యేలా ఘటనాస్థలానికి వెళ్లారని అనుకోవాలా? మరి దీనిపై అసలు ఆయన ఆ టైంలోనే ఎందుకు వెళ్లారు, ఎవరు చెప్తే వెళ్లారు, దీనిపై మీరేమంటారు? అంటే దీనికే, అంటే ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారిగా పనిచేసింది స్టీఫెన్ రవీంద్ర, స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో పనిచేసినటువంటి సెల్ అనేది ఊహాగానాలు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ స్టీఫెన్ రవీంద్ర ఆ ఘటన సమయంలో, అంటే ఐజీ అడిషనల్ డీజీ ర్యాంకులో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారి, ఆ ఘటనా స్థలానికి వెళ్ళటం, హుటాహుటిన వెళ్ళటం, ఆ దానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం బయటికి వచ్చే సమయంలోనే ఆయన అక్కడ ఉండటం, ఇది కూడా రకరకాల అనుమానాలకి తావిస్తోంది. అదే సందర్భంలో ప్రణీత్రావు అండ్ భుజంగరావు తమ కన్ఫెషన్ స్టేట్మెంట్లో లేదా తమ విచారణ సందర్భంగా ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం, స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఒక సెల్ ఏర్పాటైంది అన్నటువంటి ప్రాథమిక సమాచారం ఇచ్చారనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఆ నేపథ్యంలో అదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి అత్యంత సమీపంలో మరొక సెల్ ఏర్పాటు చేశారనేది, అట్లాగే అందుకు దగ్గరలో ఉన్నటువంటి ఒక న్యూస్ ఛానల్లో ఒక సర్వర్ ఏర్పాటు చేశారనేది, ఇటువంటి ఆరోపణలు అన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్టీఫెన్ రవీంద్రకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన సెల్లు, దాంతోపాటు స్టీఫెన్ రవీంద్ర టీం చేసినటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా తెలంగాణ రాజకీయాల్లో, అదే సందర్భంలో పోలీసు వర్గాల్లో, తెలంగాణ ఉద్యమకారుల్లో, మేధావుల్లో, జర్నలిస్ట్ సర్కిల్స్లో చాలా విస్తృతంగా చర్చలోకి అయితే వస్తున్నాయి. ప్రతిదాన్ని రిలేట్ చేసి ఆలోచిస్తే ఈ డాట్స్ అన్ని కలిపే క్రమంలో చాలా కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, స్టీఫెన్ రవీంద్రకి సంబంధించినటువంటి పాత్ర, స్టీఫెన్ రవీంద్రకు సంబంధించినటువంటి వ్యవహార శైలి, వీటిని అన్నిటికీ తోడుగా ఇంకొక అంశం ఏంటంటే, స్టీఫెన్ రవీంద్ర టీం వ్యవహరించిన తీరు, వీటన్నిటినీ లింక్ చేసి చూస్తే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళే అవకాశం, బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో బీజేపీని దాన్ని అవకాశంగా వాడుకొని బీజేపీని బద్నాం చేయడానికి జరిగినటువంటి ప్రయత్నం అనేది రాజకీయ వర్గాల్లో విమర్శిస్తున్న కనిపిస్తున్నటువంటి విమర్శలు. ఇక్కడ
ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా గమనించాలి సుజాత, అదేంటంటే ఇక్కడ స్టీఫెన్ రవీంద్ర స్పాట్కి వెళ్ళటంతో పాటు ప్రతి దశలోనూ ఆయన ఇన్వాల్వ్ అయ్యారు, విచారణ దశలోనూ ఆయన కాస్త ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన సైబరాబాద్ కమిషనరేట్గా ఉన్నటువంటి వ్యక్తి చిన్న చిన్న విషయాల్లో కూడా జోక్యం చేసుకున్నారు, వాళ్ళ తరలింపు విషయంలో ప్రతి విషయంలోనూ ఆయన జోక్యం చేసుకున్నారంటూ విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శల నేపథ్యంలోనే అప్పటి హైదరాబాద్ కమిషనర్ అయినటువంటి సివి ఆనంద్ ఆధ్వర్యంలో సిట్ వేశారు. అయితే సిట్ విచారణ కొంతవరకు జరిగినప్పటికీ ఆ తర్వాత ఏమైందో దానికి సంబంధించినటువంటి క్లారిటీ లేదు. కానీ దేశ రాజకీయాల్ని మొత్తాన్ని దీంతో ఈ దీన్ని బూచిగా చూపించి దీని అంశాన్ని మేజర్గా తీసుకొని దేశ రాజకీయాల్ని మొత్తాన్ని టార్గెట్ చేయాలన్నటువంటి కేసీఆర్ ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో సఫలం కానటువంటి పరిస్థితి అయితే గమనించాలి. కానీ స్టీఫెన్ రవీంద్రకు సంబంధించినటువంటి పాత్ర, స్టీఫెన్ రవీంద్రకు సంబంధించినటువంటి యాక్టివిటీ, వీటన్నిటి విషయంలో అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి సెల్ ద్వారా వ్యాపారస్తులకు సంబంధించిన వ్యాపార లావాదేవీల్ని ట్రాక్ చేశారు, ట్యాప్ చేశారు అనేటటువంటి విషయంతో మొదలుపెట్టి దాని ఆధ్వర్యంగా జరిగినటువంటి బెదిరింపులు, దానికి సంబంధించినటువంటి మిగతా వ్యవహారాలు ఏదైతే ముందుకొస్తున్నాయో వాటికి తోడుగా ఇప్పుడు ఈ రాజకీయపరమైనటువంటి అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీని ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి ఎత్తుగడ, దాంట్లో బిఎల్ సంతోష్ లాంటి ఒక జాతీయ స్థాయి నాయకుడిని ఇన్వాల్వ్ చేయటం, వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు అయితే క్లారిటీగా ఇప్పుడు ఆ అనుమానాలని బలపరిచేలాగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సుజాత. అరవింద్, అలాగే మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ అంశం నాటి గులాబీ పార్టీ పెద్దలకు తెలిసే జరిగిందా? ఎందుకంటే పోలీసుల కంటే స్వయంగా అప్పటి సీఎం కేసీఆరే కొన్ని వీడియో క్లిప్పులను మీడియాకు విడుదల చేయడం అసలు ఏమనుకోవాలంటారు? యా, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం బీఆర్ఎస్ నాయకుల పాత్ర, బీఆర్ఎస్ నాయకుల ఆశీస్సులు, బీఆర్ఎస్ నాయకులు దాని వలన పొందిన లాభాలు, దీనికి సంబంధించినటువంటి ఊహాగానాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ముగ్గురు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి విచారణ ఈ ఒకటి రెండు రోజుల్లో ప్రారంభం కాబోతుంది అంటూ మనకి సమాచారం అందితే అందుతోంది. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ నాయకుల కోసం ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకి పార్టీ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వీటిలో అంటే ప్రధానంగా ఇక్కడ మూడు దశలు ఉన్నాయి. మొదటి దశలో ఇది కేవలం సంఘ వ్యతిరేక కార్యక్రమాలకి, దేశ వ్యతిరేక కార్యక్రమాలని ట్రాక్ చేయటం కోసం, ట్యాప్ చేయటం కోసం ఏర్పాటు చేసిన ఇచ్చినటువంటి వెసులుబాటు. దాన్ని వేడుకొని బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమాలను విస్తృతపరచడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులకి సంబంధించినటువంటి స్వప్రయోజనాన్ని కాపాడటం కోసం, ఎంపీల యొక్క స్వప్రయోజనాన్ని కాపాడటం కోసం, బీఆర్ఎస్ నాయకులతో పాటు మంత్రులకు సంబంధించినటువంటి స్వప్రయోజనాన్ని కాపాడటం కోసం దీన్ని వాడారనేది రెండవ దశ. ఇక మూడవ దశలో దీంట్లో అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభాకర్ రావు, భుజంగరావు, అట్లాగే తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్రావు, వీళ్ళందరూ ఈ స్థాయిని మించి ఎక్కువగా వాడారు. దీన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడారు, వ్యక్తిగతంగా వాళ్ళు కొంత దీన్ని దుర్వినియోగం పరిచి ఈ వ్యవహారానికి పాల్పడారనేది ప్రధానమైన అంశం. ఈ మూడు సెగ్మెంట్లలో ఈ మన మొయినాబాద్ కేసుని ఖచ్చితంగా రెండవ దానిగా చూడాలి. రెండవ అంశంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, కేసీఆర్ కుటుంబ సభ్యులకి ఉపయోగపడేటందుకు చేసేటటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఇది జరిగిందని భావించాలి. ఈ మొయినాబాద్ కేసులో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే బీజేపీని బద్నాం చేయాలన్న రాజకీయ ఎత్తుగడ, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సుజాత. అయితే ఇక్కడ ఇది ఇంతటితో ఆగలేదు. మోడీని కూడా టార్గెట్ చేసి కొన్ని వీడియోలు ప్రదర్శించారు. అదే సందర్భంలో ఈ కేసులో సాక్ష్యాలుగా ఉండాల్సినటువంటి వీడియోల్ని ముఖ్యమంత్రి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో, అప్పటి ముఖ్యమంత్రి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా విడుదల చేశారు. విడుదల చేసి అందరికీ పంచారు, వాటిని బహిరంగంగా డిస్ప్లే చేశారు. అది కూడా కోర్టు తప్పుపట్టింది. కేసులో ప్రధాన సాక్ష్యాలుగా ఉండాల్సినటువంటి వాటిని ఇలా ఎలా మీరు బహిరంగపరుస్తారు అంటూ హైకోర్టు కూడా ఆయనకి చివాట్లు పెట్టినటువంటి విషయం వాస్తవం.
ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ లింకులన్నీ డాట్స్ అన్నీ కలుపుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది కేసీఆర్ దగ్గర ఆగుతుంది, స్టీఫెన్ రవీంద్ర దగ్గర ఆగుతోంది. అందులో అనుమానమే లేదు. దానికి సంబంధించినటువంటి క్లారిటీలు అయితే క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 12 మంది పోలీస్ అధికారులు ఈ కేసులో ప్రాథమికంగా ఇన్వాల్వ్ అని చెప్పి చెప్తున్నారు. ఆ 12 మందిలో ఇప్పటికే 6 మీద, అంటే 5 పోలీస్ అధికారులు, ఒకరు పోలీస్ శాఖకి టెక్నికల్ కన్సల్టెంట్ అంటున్నారు. 5 పోలీస్ అధికారుల పేరు బయటకు వచ్చినప్పటికీ 6 ప్రైవేట్ వ్యక్తి ఎవరో తెలియదు. ఆయనకి సంబంధించినటువంటి విషయాలు కూడా క్లారిటీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 6 మీద ఆల్రెడీ కేసు అయింది కాబట్టి మిగతా 6లో కూడా స్టీఫెన్ రవీంద్ర ఉన్నారా అనేటటువంటి ఊహాగానాలు అయితే ఇప్పుడు తెలంగాణ పోలీస్ సర్కిల్స్లో, తెలంగాణ మీడియా సర్కిల్స్లో, తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ సర్కిల్స్లో, మొత్తం మీద రాజకీయ పరమైనటువంటి చర్చల్లో చాలా కీలకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సుజాత. అలాగే ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మనకు ఒక సామెత కూడా గుర్తుకొస్తుంది. బంతి ఎంత వేగంగా పైకి ఎగిరితే అదే వేగంగా ఎప్పటికైనా కిందకు పడకు తప్పదని అనుకోవాలా. అలాగే విశ్వగురువుగా ప్రధాని మోదీని కీర్తిస్తున్నారు, అంతటి వ్యక్తి పార్టీని కోల్దోయడంలో కేసీఆర్ పప్పులో కాలేశారా, డామిట్ కథ అడ్డం తిరిగిందని అనుకోవాలా, ఏమంటారు? ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో 2 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, బంతి ఎంత వేగంగా పైకి ఎగిరితే అంత వేగంగా కింద పడుతుంది. అదే సందర్భంలో ఎంత వేగంగా కిందకేసి కొడితే అంత వేగంగా పైకి లేస్తుంది అనేది. ఇది మొదటి అంశానికి వచ్చేసరికి పైకి ఎగిరిన బంతి కింద పడక తప్పదు అనే విషయం కేసీఆర్ విషయంలో రుజువైతే, రెండో విషయం ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డి విషయంలో రుజువైనట్టుగా భావించాలి. రేవంత్ రెడ్డి, అట్లాగే రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఈ విషయంలో బాధితులు ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే మీరు చెప్పినటువంటి ఇంకో అంశం, అంటే ఇవాళ ప్రపంచంలోనే ఒక పవర్ఫుల్ లీడర్గా కీర్తించబడుతున్నటువంటి మోడీ పార్టీనే నాశనం చేయాలని కేసీఆర్ ప్రయత్నం చేశారా అనేది. ఖచ్చితంగా మోడీతో సహా అందరికీ సంబంధించిన ప్రధాన నాయకులందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేయాలనేది కేసీఆర్ ఉద్దేశంగా క్లియర్గా కనిపించింది. అందులో భాగంగానే బిఎల్ సంతోష్ని ఇన్వాల్వ్ చేశారు. అందులో భాగంగానే మోడీ వీడియోలు, మోడీ ఎక్కడో బెంగాల్లో మాట్లాడినటువంటి వీడియోలు, అంటే 40 ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి మోడీ బెంగాల్ పర్యటన సందర్భంగా మమతా బెనర్జీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించి తద్వారా మొత్తం మోడీని బద్నాం చేయాలని చూసినటువంటి విషయం వాస్తవం. అయితే మరి అదే కేసీఆర్ మిగతా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేల్ని ఎట్లా చేర్చుకున్నారు, మిగతా పార్టీల్లో ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో పాటు ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని ఫ్లోర్ ఆఫ్ ద హౌజ్లో ప్రతిపక్ష పార్టీలకి ఎట్లా సవాలు విసిరారనే దానికి ఆ రోజు బీఆర్ఎస్ నాయకులు అలియాస్ టీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉండింది. అది రాజకీయ పరమైనటువంటి చర్చకి ఇదొక విస్తృతమైనటువంటి అంశంగా మారింది. ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైనటువంటి చర్చల్లో చాలా కీలకమైనటువంటి అంశంగా భావించాలి సుజాత. రైట్, థ్యాంక్ యూ అరవింద్.